యూపీఐ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు మీరు పొరపాటున మీ చెల్లింపును మరో ఖాతాకు బదిలీ చేస్తే మీరు డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. అది ఎలానో తెలుసుకుందాం. డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకేసింది. ఇది రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మన చేతుల్లో పొరపాట్లు జరుగుతాయి. చాలాసార్లు తప్పు నెంబర్ ద్వారా డబ్బు తప్పు ఖాతాకు వెళ్ళడానికి దారితీస్తుంది. యూపీఐ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు మీరు పొరపాటున మీ చెల్లింపును మరో ఖాతాకు బదిలీ చేస్తే మీరు డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం ద్వారా మీ డబ్బు తప్పు ఖాతాకు వెళ్ళినట్లయితే దాన్ని తిరిగి పొందొచ్చు. చెల్లింపు వివరాలను తనిఖీ చేయండి. మీరు తప్పు యూపీఐకి డబ్బు పంపిన తరువాత భయపడకండి. నిజానికి మీరు చెల్లింపు చేసే ముందు అన్ని వివరాలను 1-2 సార్లు తనిఖీ చేయాలి. ఒకవేళ తప్పు యూపీఐడికి బదిలీ అయితే అలాంటి పరిస్థితుల్లో డబ్బును రికవరీ చేసేందుకు కొన్ని దశలను అనుసరించడం అవసరం. తప్పుడు యూపీఐ ఐడికి పంపబడిన మీ డబ్బును తిరిగి పొందడానికి కొన్ని సులభమైన పనులను చేయండి. మిస్టేక్గా డబ్బు పొందిన వారిని సంప్రదించండి. తప్పు చెల్లింపుదారిని సంప్రదించడం మీ మొదటి దశ. ఈ సందర్భంలో డబ్బును తిరిగి ఇవ్వాలా వద్దా అనేది గ్రహీతపై ఆధారపడి ఉంటుంది. మీ డిజిటల్ ట్రాన్సాక్షన్ సందేశాలను సేవ్ చేయండి. మీరు మీ అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ సందేశాలను మీ ఫోన్లో సేవ్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఫిర్యాదును ఫైల్ చేసినప్పుడు పీపీబీఎల్ నెంబర్తో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్ వివరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు తప్పు చెల్లింపు చేసి ఉంటే మీరు దానిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో నివేదించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే స్థాపించబడిన ఎన్పిసిఐ యూపీఐ సేవలను అందించే బాధ్యత కలిగిన సంస్థని గుర్తించండి. మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. మీ చెల్లింపు ప్లాట్ఫామ్ కస్టమర్ సేవను సంప్రదించడమే కాకుండా మీ బ్యాంకుకి ఫిర్యాదు చేయడం కూడా చాలా ముఖ్యం. మోసపూరిత లావాదేవీకి సంబంధించిన సంబంధిత సమాచారాన్ని వారికి అందించండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తప్పు చెల్లింపును నివేదించిన 2 రోజుల్లో మీరు మీ తప్పిపోయిన డబ్బును తిరిగి పొందొచ్చు. తప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి వీలైనంత త్వరగా మీ బ్యాంకుకు తెలియజేయడం ముఖ్యం. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పు యూపీఐ చెల్లింపు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యూపీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తప్పు చెల్లింపు జరిగితే మొదటి దశ ఫిర్యాదు నెంబరు 1800-1240 డయల్ చేయడం. ఆపై అవసరమైన అన్ని వివరాలను అందించే ఫారంను పూరించండి. మీ బ్యాంకుకు నివేదించండి. నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంక్ విఫలమైతే మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్మెన్కి వారి వెబ్సైట్ ద్వారా అప్పీల్ చేయొచ్చు. మీరు ఉపయోగించిన గూగుల్ పే, ఫోన్పే లేదా పేటీఎం వంటి చెల్లింపు ప్లాట్ఫామ్ కస్టమర్ కేర్ను సంప్రదించండి. మీ డిజిటల్ ట్రాన్సాక్షన్ వివరాలను షేర్ చేయండి. ఫిర్యాదును ఫైల్ చేయండి. ఈ చర్య అత్యవసరం మాత్రమే కాదు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే సిఫార్సు చేయబడింది. మీ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగిన 3 పనిదినాలలోపు ఫిర్యాదును దాఖలు చేయడం వల్ల మీ డబ్బును తిరిగి పొందే అవకాశాలు బాగా పెరుగుతాయి. నిజానికి ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. వేచి ఉండటం బాధించేదే, కానీ ఈ దశలతో మీరు మీ డబ్బును తిరిగి పొందొచ్చు. డిజిటల్ పేమెంట్ చేసే ముందు ఎల్లప్పుడూ మీ వివరాలను 1-2 సార్లు సరిచూసుకోండి. అప్రమత్తంగా ఉండండి. డిజిటల్ ప్రపంచం సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ఇది విభిన్న సవాళ్లతో వస్తుంది. సురక్షితంగా సంతోషంగా వ్యాపారం చేయండి.